నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ళ నొప్పుల నుండి విముక్తి. ఇటీవలే కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ క్యాడర్ పనిచేస్తున్నట్టుగా కాంగ్రెస్ క్యాడర్ పనిచేయడం లేదని అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. మోడీ కార్యక్రమాలకు ఆకర్షితుడినై తాను బీజేపీలో చేరనని, తాను పోటీ చేసేది లేనిది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. తాను పదవులు ఆశించి బీజేపీలో చేరలేదని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దాని ఆలోచన ఉండాలి, సర్దిద్దుకొని ముందరకు పోవాలి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ముందర 26 సీట్స్, 26 సీట్లు వచ్చినప్పుడు కూడా 36% ఓటర్ వచ్చింది. కానీ నిర్ణయం వల్ల 1% కంటే తక్కువైంది. అయినా కూడా నేను బలోపేతం చేస్తామనే ఉద్దేశంతో చేశాం. ఒక మీటింగ్, పెద్ద మీటింగ్ పెట్టాం. దాని తర్వాత సర్వే చేశాం. సర్వే చేసిన తర్వాత 8-10% పెరిగింది. టక్కని పుసుక్కని తెలుగుదేశం అలయన్స్ పెట్టేసుకున్నారు. ఇట్లా నిర్ణయాలు తీసుకుంటా ఉంటే ఏ విధంగా పార్టీ ముందరకు పోతుంది? అది ఒక అంశం. వారి రెండో అంశం, మోడీ గారి నాయకత్వంలో వారు వివిధ కార్యక్రమాలు, పేద ప్రజల కొరకు చేస్తున్న కార్యక్రమాలు, అట్టడుగున వారికి సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే ఉద్దేశంతో ఒక పక్క యాంటీ కరప్షన్కు వ్యతిరేకంగా తీవ్రమైన చర్యలు, ఇవన్నీ సిస్టమ్ని క్లీన్ చేసే విధంగా చేస్తున్నారో దానికి ఆకర్షణలై బీజేపీ పార్టీలో చేరాను అనే ఉద్దేశంతోనే చేరటం జరిగింది.